కాబట్టి నాచురల్లీ జూబ్లీ హిల్స్ కి, ఫిల్మ్ నగర్, నదీపట్నం కి, టోలీ చౌకీ కి ఇవన్నిటికీ సెంటర్ పాయింట్ అన్నమాట. సో మంచిగా ఫ్యామిలీ డిన్నర్ కానీ లంచ్ కానీ చేయాలనుకున్నప్పుడు దిస్ ఇస్ అ వెరీ డీసెంట్ ఆప్షన్. మనం లోపలికి వెళ్ళి వీళ్ళ స్పెషల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. కమ్ విత్ మీ. ఓకే, వెల్కమ్. ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ? చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ రెస్టారెంట్లో. కూర్చొని చూసిన రింకు సింగ్. రింకు సింగ్, తో క్యా బనాని వాలే హో ఆప్? అభి తందూరి లాలీపాప్. తందూరి లాలీపాప్, లాలీపాప్ నార్మల్గా చికెన్ లాలీపాప్ కదా, ఇది తందూరిలో తందూరి చికెన్ లాలీపాప్. తందూరి చికెన్ లాలీపాప్ చూద్దాం. ఫస్ట్ మైదా, సెకండ్ కార్న్ఫ్లవర్, థర్డ్ అండా, ఎగ్, గ్రీన్ చిల్లీ, గార్లిక్, చాప్ ఆనియన్ అండ్ చికెన్, కొరియాండర్. సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, వైట్ పేపర్. నెక్స్ట్ అబ్ బతావో మే దూంగి ఆప్కో. అబ్ బతావో. ఏ మిర్చి పౌడర్, రెడ్ మిర్చి పౌడర్. ఓకే. కారం పొడి, ఎర్ర మిరపకాయ. యాక్చువల్లీ కారం పొడి, వీళ్ళు రెడ్ చిల్లీ పౌడర్ అంటే నాకు కూడా ట్రూ ట్రాన్స్లేషన్లో ఎర్ర మిరపకాయ పొడి అని వస్తుంది. అది అది సాల్ట్ మే దూంగి. సాల్ట్, ఉప్పు డాలు ఇట్నా ఇట్నా డాలు. ఎవరి చేతిలో వాళ్ళకే కరెక్ట్గా పడుతుంది ఉప్పు. మనం అవి క్యా చేయాలి అప్పుడు? బ్లాక్ సాల్ట్ చేయి. బ్లాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్. అవి జీరా పౌడర్, గరం మసాలా. ఏ గరం మసాలా? ఇద్దరు వాళ్ళు. ఓకే, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్. ధనియా పౌడర్, జీరా పౌడర్, కామన్. ఇది జీలకర్ర పౌడర్, చీజ్. చీజ్, చీజ్. నాకు చీజ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. చీజ్ ఉట్టి కూడా తినచ్చు, బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్. లెమన్, నిమ్మకాయలు. కాజు. ఇది జీడిపప్పు పౌడర్ చేసింది. కొత్తిమీర, రెడ్ కలర్. చూడ, కొంచెం కలర్ఫుల్ ఉండాలి కాబట్టి కలర్, ఓన్లీ లిటిల్ రెడ్ కలర్. అది ఓకే, ఉస్కో మిక్స్ కరోగే. సో ఇది మస్టర్డ్ ఆయిల్ అన్నమాట. వావ్, ఆ గ్రేవీ చూసుకుంటే అట్లానే తినాలి కదా. అందులో చికెన్, చికెన్ ఆల్రెడీ అట్లా తీసి లాలీపాప్ కావాల్సినట్టు రెడీ పెట్టుకున్నారు. ఆ చికెన్ వేసేసుకొని అందులో చికెన్ వేసి కలుపుతున్నాను బాగా. మొత్తం నీట్గా అట్లా పట్టుకునేటట్టు కలపాలి. ఇది మొత్తం పెట్టేసి కలిపిన తర్వాత ఇందులో చికెన్ ముక్కలు కూడా వేసి ఒక 10-15 మినిట్స్ అట్లా ఉంచాలి పక్కకి. సో దట్ మ్యారినేట్ అవుతుంది. మ్యారినేట్ అయితే మంచిగా దాని ఫ్లేవర్ దానికి పట్టుకుని జ్యూసీ జ్యూసీ లోపల నవ్వులుతున్నప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో 10-15 మినిట్స్ పెట్టి ఆ తర్వాత మనం చేస్తున్నాం. సో 10-15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఈయన ఆల్రెడీ రాడ్ తీసుకొని రెడీ ఉన్నారు దానికి కూర్చోడానికి. కబాబ్స్ పెట్టినట్టు మొత్తం
కొంచెం గ్రేవీని దాని చుట్టూ అద్దుతున్నారు. అది అయిపోయింది కదా, ఇప్పుడు దాన్ని తందూరిలో పెట్టి వేయిస్తారు బాగా హీట్లో. తందూరి అంటే అదే రౌండ్ ఉండి మొత్తం బొగ్గులు బొగ్గులు ఉంటుంది కదా లోపల, కమ్ కమ్ చూద్దాం అది ఎట్లా ఉంటుంది. రెడ్ ఉంది కదా చూడాలంటే భయం వేస్తుంది. సో అంత దగ్గరికి ముఖం పెట్టకూడదు, దాని లోపల ఓన్లీ చికెన్ పెట్టాలి, నాట్ ఫేస్. ఉస్కో ఫిర్ వాపస్ రఖనే కా? హా అభీ రఖ. ఓకే, మూత పెట్టాలంట, పెట్టేద్దాం. లగాదు హా. తో అభీ ఇస్కో కిత్నా దేర్ లగానా పడేగా? అది 15 మినిట్స్ తక్ లగా. 15 మినిట్స్? సో 15 మినిట్స్ అది ఆ వేడిలో బాగా కుక్ అవ్వాలన్నమాట. తో వెయిట్ కనేయ్ 15 మినిట్స్. అభీ చలో. వెల్ కుక్డ్ అన్నమాట. చీజ్ దాని మీద, చీజ్ కాజు కూడా. ఓకే, జీడిపప్పు పొడి, ధనియా, కొత్తిమీర, బటర్ డాలి, ఒక ఫ్యూ డ్రాప్స్ బటర్. అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి హ్యాండిల్స్ మీద అల్యూమినియం ర్యాప్. బ్యూటిఫుల్ గుడ్ లుకింగ్, మంచి స్మెల్ కూడా, ఇంకా మంచి చికెన్ లాలీపాప్, తందూరి చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయింది. ఓకే, సో మనం అక్కడ తందూరి చికెన్ లాలీపాప్ చూసాం కదా. ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు. నారాయణ జీ హాయ్. హాయ్. క్యా బనావోగే ఆప్ హమారే లియే? పటియాలా చికెన్. పటియాలా చికెన్ అంట. సో ఫస్ట్ దానికి ఏమేమి కావాలో చూద్దాం. సో క్యా క్యా చాయియే ఉస్కే లియే? ఫస్ట్ గార్లిక్ చాప్. ఓకే. ఆర్ ఉస్కా తో ఆనియన్ చాప్. ఓకే. ఉస్కా టొమాటో చాప్. ఓకే. ఉస్కా గ్రీన్ చిల్లీ చాప్. ఓకే. ఉస్కా కొరియాండర్ చాప్. ఓకే. కొత్తిమీర, కొత్తిమీర, పాలక్ పేస్ట్. ఇది పాలకూర పేస్ట్ కేసే బనాయి? బాయిల్ కరీ. ఓకే, పాలకూర ఉడకపెట్టేసి దాన్ని గ్రైండ్ చేసేసారు. గ్రైండ్. నమక్ విమక్ కుచ్ నై డాలా? నై లేదు. ఓకే, ఉప్పు అది కూడా ఏం లేదు, జస్ట్ పాలకూర. ఆర్ లెమన్, నిమ్మకాయ ముక్కలు. ఆర్ బస్ ఎగ్, ఎగ్ ఆమ్లెట్. ఓకే, ఆమ్లెట్కి ఎగ్ ఆల్రెడీ బీట్ చేసేసుకున్నారు రెడీగా. నేను ఇట్లా అంటే వేసేయడానికి రెడీగా పెట్టేసుకున్నారు. బస్ ఆర్ కుచ్ నై? బస్ బాకీ గ్రిల్. మసాలా మే క్యా క్యా చాయియే? మసాలా మే సాల్ట్, సాల్ట్, మిర్చి పౌడర్. ఓకే. హల్దీ పౌడర్, పసుపు, గరం మసాలా, అది గరం మసాలా, జీరా పౌడర్, జీలకర్ర పొడి, కస్తూరి మేథి పౌడర్, కస్తూరి మేథి పౌడర్, ధనియా పౌడర్, ధనియాల పొడి. ఆర్ ఏ చీజ్? బటర్, బటర్. ఓకే. ఘీ, ఘీ, బటర్, క్రీమ్, క్రీమ్. ఓకే. ఆయిల్, కొంచెం నూనె కూడా. జలాలు ఉన్నాయా అవి? ఫస్ట్ ఆయిల్, ఆయిల్ దారగా కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ గార్లిక్ అనే అందులో వెల్లుల్లి, గార్లిక్ చాప్, మంచిగా వెల్లుల్లి వేయించుకొని అందులో దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయ. ఫస్ట్ మనం ఆనియన్ అండ్ టొమాటో గ్రేవీ ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ గ్రేవీ చేయాలి. టొమాటో గ్రేవీ, ఇది టొమాటో గ్రేవీ. ఎల్లో గ్రేవీ, ఎల్లో గ్రేవీ, ఎల్లో గ్రేవీ అంటే ఆనియన్ గ్రేవీ. అది మంచి ఒక నైస్ బ్రౌనిష్ కలర్ వచ్చింది.
మసాలా కానీ. ఇప్పుడు దాంట్లో మసాలాస్ వేయాలన్నమాట. మళ్ళీ సాల్ట్, కొంచెం సాల్ట్, కందిపాడ, పసుపు, మిర్చి పొడి, కారం పొడి, జీరా, జీలకర్ర పొడి, ధనియా, ధనియాల పొడి, మెత్తి, కొంచెం కస్తూరి మెత్తి, గరం మసాలా, కొద్దిగా గరం మసాలా, బాగా కలుపుకోవాలన్నమాట పిల్లలు మిక్స్ అయిపోయేలాగా. ఇప్పుడు దాంట్లో ఇందాక పాలకూర ఉడికించి పేస్ట్ చేసుకున్నారు కదా, ఆ పాలకూర పేస్ట్ ఎంత కలర్ఫుల్గా ఉంది చూసి. ఒక 5 మినిట్స్ అది బాగా కుక్ అవ్వాలి. మనకి ఆనియన్, టొమాటో అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మిక్స్ అయ్యేలాగా కుక్ అవ్వాలి. బాయిల్ చికెన్. ఓకే, ఇది బాయిల్డ్ చికెన్. క్యాక్యా డాల్కే బాయిల్ కియా? జింజర్ గల్లి పేస్ట్, నమక్, ఓకే, హల్దీ మిర్చి, పానీ. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసి ఉడకపెట్టారన్నమాట వాటర్ వేసి. ఓకే, సో అది ఆల్రెడీ గ్రేవీ రెడీ అయిపోయింది కదా, అందులో వేస్తున్నాం. ఓకే, చికెన్ వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అది మొత్తం ఆ గ్రేవీలో చికెన్ ఒక 3 మినిట్స్ కుక్ అవ్వాలి. క్రీమ్ డాలేదు దాంట్లో, క్రీమ్. సో మీకు తెలుసు కదా ఈ క్రీమ్, చీజ్, బటర్ ఇవన్నీ ఉంటే నేను చాలా ఎక్కువ తింటా. సో లాస్ట్లో కొంచెం నెయ్యి వేయాలి దాంట్లో. ఇందులో నాకు ఇష్టమైనవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు కొరిండర్. ఓకే, ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేయాలి. ఎంత వేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది. అట్లా వేడి మీద ఉన్నప్పుడు లాస్ట్లో ఒక 2 పీసెస్ నిమ్మకాయ స్క్వీజ్ చేయాలి. సో ఇది రెడీ అయిపోయింది, ప్లేటర్లో పెట్టేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఆ ప్లాటర్ డెకరేట్ చేసుకోవడానికి దాని కింద ఆమ్లెట్ అన్నమాట. ఆమ్లెట్లోకి ఆయిల్ బస్, ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అయితే తినలేము ఆమ్లెట్ అయినా ఏదైనా. సో ఎక్సెస్ ఆయిల్ని పక్కన పెట్టేసుకొని ఆమ్లెట్ తిప్పేసుకున్నారు కూడా. అది కూడా నిపుణుల పర్యవేక్షణలో తిప్పాలి. అట్లాగా మనం ఇంట్లో ఎట్లా పడితే అట్లా తిప్పితే మన మీదే ఎగిరి పడుతుంది. అలా కొంచెం కొంచెం ఫ్లేమ్ వస్తే ఆ వైట్ ఉన్న ఆమ్లెట్ కాస్త కొంచెం డార్క్ అవుతుందన్నమాట, బ్రౌన్ బ్రౌన్గా. సో ఒక మంచి ప్లెయిన్ స్టీల్ మీద ఆమ్లెట్లో ఈ కర్రీ అంతా వేసుకొని పటియాలా చికెన్ అని రౌండ్గా ర్యాప్ చేసుకోవాలి. వీళ్ళకైతే ఆ స్టీల్ క్లీన్ ఉంది కాబట్టి అట్లా వేసినా పర్లేదు, మనం ఇంట్లో డైరెక్ట్గా ప్లేట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద గార్నిష్కి క్రీమ్ హే, క్రీమ్, క్రీమ్ తోటి కలర్ఫుల్ గ్రీన్ అండ్ వైట్, దాని మీద కొత్తిమీర. సో పటియాలా చికెన్ రెడీ అయిపోయింది.
గ్రాండ్ కాకతీయలో చికెన్ డిషెస్ ఫేమస్ అని చెప్పారు. అందులో పటియాల చికెన్ ఒకటి, చూడ్డానికైతే చాలా యమ్మీ యమ్మీ ఉంది. సో నాకు కావాల్సినట్టు కారం కూడా తక్కువ ఎంచుకున్నా. ఇది ఎలా ఉందో తర్వాత తిందాము, ఎందుకంటే ఇప్పుడు పొగలు వస్తున్నాయి. హాయ్ ఆరఫ్జీ, మై శివాని. క్యా బనాఓగే ఆప్ హమారే లియే? డేర్ చికెన్. డేర్ చికెన్, ఓకే. డేర్ చికెన్ అంటే ఇస్కే లియే క్యా క్యా చాహియే? ఇస్కే లియే ఫస్ట్ చికెన్, చికెన్ అండ్ ఎగ్, ఒక గుడ్డు లెమన్స్, నిమ్మకాయలు, గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు, జింజర్, అల్లం, గార్లిక్, వెల్లుల్లి, ఆనియన్స్, ఉల్లిపాయలు. అభి ఇస్కో క్యా కర్నా? మ్యారినేట్ కర్నా. మ్యారినేట్ కర్నా, ఠీకే కరు. దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఎగ్ బీట్ చేసుకొని ఓకే. అది ఇందాక అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ అండ్ కొత్తిమీర. ఇందాక రెడ్ చిల్లీ పేస్ట్ చూసాం కదా, అది కొద్దిగా మేమే జ్యాదా స్పైసీ నీ ఖాతి. టమాటో సాస్, అందులో టొమాటో సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా ఓకే వైట్ పెప్పర్. ఓకే, అది వైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్, సాల్ట్, అజినోమోటో, కారం పొడి. ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ మ్యారినేట్ చేయడానికి పెట్టాలి మనము. ఇది పక్కన పెట్టేసి మనం మిగతా ఇంగ్రీడియంట్స్, మిగతా ఏమేమి చేయాలో చూద్దాం. బట్ట ఇందులో మైదా, కార్న్ఫ్లోర్, ఎగ్ ఆర్ పనీడాలి. ఓకే, ఆయిల్ నేడాలి? ఆయిల్ నేడాలి. ఆయిల్ వేయకుండా ప్లెయిన్గా ఒక ప్యాన్లో, డ్రై ప్యాన్లో, ఓకే, ఈ లిక్విడ్ మొత్తం వేయాలి ఒక దోశలాగా. ఓకే, ఎక్సెస్ అయినా పక్కన కూడా పెట్టేయాలి. ఓకే, అది బాగా హీట్ అయితే ఓ నిక్కలకి ఆ జాయిగా బాగా ఒక దోశలాగా వచ్చింది. ఏ ప్లేట్ మీకు ఆడాలి? కార్న్ఫ్లోర్. ఒక ప్లేట్లో కార్న్ఫ్లోర్ వేసుకొని దాంట్లో ఈ ఇసుకకి ఆ బోల్తే బట్ట బట్ట వేసుకోవాలన్నమాట. ఫిర్ ఉస్కే ఉపర్ కార్న్ఫ్లోర్, మళ్ళీ దాని మీద కార్న్ఫ్లోర్ వేయాలి. ఒకటి సరిపోదంట, ఇంకోటి కూడా వేసుకోవాలి. ఇంకొక బట్ట కూడా సేమ్. సో ఒక బట్ట సరిపోదు, రెండు వేసుకోవాలి. ఇందాకలాగే ఇంకొక బట్ట వేసేసుకొని ఎక్సెస్ తీసేసి దాన్ని వేడి చేసుకోవాలి. దాని మీద కూడా మళ్ళీ కార్న్ఫ్లోర్ వేసి ఇంకో లేయర్ బట్ట. చూసారు కదా, 2 అయిపోయినాయి, ఇది 3rd. ఒక 3 లేయర్స్ వేయాలన్నమాట. అట్లాగా అయితే పల్స గుడ్డలాగా ఉంది. అయిపోయింది, బట్ట ఇస్ రెడీ. అది మొత్తం
రోల్ చేసి దాన్ని కట్ చేసి దానిలో పెట్టి ఆయిల్లో ఫ్రై చేస్తారట. ఓకే, సో రోల్ అయితే అయిపోయింది. సన్నగా ఇంత పీసెస్ కట్ చేసుకొని డేర్ చికెన్ అన్నమాట. ఇప్పుడు తినాలంటే మనం డేర్ చేయాలేమో. కొంచెం వియర్డ్గా ఉంది. ఓకే, చూసారు కదా, చికెన్ పీస్ ఒకటి పెట్టి దాన్ని మొత్తం దాంట్లో రోల్ చేస్తున్నారు. ఆ పీసెస్లో ఆ మైదా, కార్న్ ఫ్లోర్, ఎగ్, దోశలాగా వేసుకున్న ఆ పీసెస్లో రోల్ చేస్తున్నారు మొత్తం. కదా దాన్ని ఫ్రై చేస్తారట మంచిగా ఆయిల్లో. ఆయిల్ ఆల్రెడీ హీట్ చూడండి, అక్కడ వేడి అయ్యి రెడీ ఉంది. నేను దూరంగా ఉంటాను, ఇందాకలాగా రిస్క్ తీసుకొని. అది అలా ముద్దలాగే వేయాలి జాగ్రత్తగా. దగ్గర నుంచి వేయాలి, దూరం నుంచి వేస్తే అది మళ్ళీ విడిపోతూ ఉంటాయి అన్నమాట. దాంట్లో కావాల్సిన గార్లిక్ సాస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈయన ఉస్మే క్యా డాల్నా? ఫస్ట్ గార్లిక్, గ్రీన్ చిల్లీ. ఫస్ట్ దానికి గార్లిక్, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ, లైట్ ఆనియన్, కొంచెం ఆనియన్, కొద్దిగా నూనె చేసి అది బాగా ఫ్రై చేస్తాను. వేసుకున్న తర్వాత పాత్యాడాలను, వైట్ పెప్పర్, వైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, అజీనోమోటో అండ్ కొంచెం కారం, కారం, కొత్తిమీర. ఓకే, సో మన గార్లిక్ సాస్ కూడా రెడీ అయిపోయింది. దాన్ని సర్వ్ చేసుకోవాలి. అట్లా డేర్ చికెన్ మీద గార్లిక్ సాస్ వేసుకోవాలి. మన డేర్ చికెన్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని నా మంచూరియన్ సాస్ వేసారన్నమాట దాని మీద. సో ఇది ఎలా ఉందో కూడా ఐ కెనాట్ యాక్చువల్లీ వెయిట్ ఇది టేస్ట్ చేయడానికి. ఇది కూడా మనం బయటికి వెళ్ళి మిగతా వాటితో పాటు టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో కూడా చెప్పేస్తాం. కమాన్ కమాన్. చంద్రశేఖర్ గారు, మీ రెస్టారెంట్లో గ్రాండ్ కాకతీయ అని పెట్టారు కదా పేరు, సో గ్రాండ్గా ఏమేమి ఉన్నాయి? గ్రాండ్ మన రెస్టారెంట్లో 3 వెరైటీస్ ఉన్నాయి. చైనీస్, ఇండియన్, తందూరి. ఓకే, చైనీస్లో తీసుకుంటే డేర్ చికెన్,
డేర్ చికెన్ ఫస్ట్ ఏం చెప్దాం ఫస్ట్ డేర్ చికెన్ చెప్పండి ఓకే సో డేర్ చికెన్ నేను స్పైసీ తక్కువ తింటా కాబట్టి నేను లెస్ స్పైసీ అడిగే వాళ్ళని ఓకే ఇది చైనీస్ ఐటమ్ చైనీస్ ఓకే సో దీనికి ఎందుకు డేర్ చికెన్ అని పేరు వచ్చింది ఏమో నాకు కూడా తెలియదు మరి మీకు కూడా తెలియదా నాకు కూడా అంతే చాలా డిషెస్ పేర్లు తెలియదు తింటూనే ఉంటా లేదు ఒకటి చేస్తుంటారు కదా ఎలాగుంది చాలా బాగుంది ఓకే నాకు చాలా నచ్చింది ఇది టేస్ట్ బాగుంది సో నెక్స్ట్ ఏది టేస్ట్ చేద్దాం నెక్స్ట్ తందూరి లాలిపాప్ తందూరియా ఓకే తందూరి భయ్యా తందూరి లాలిపాప్ ఇది కూడా బేసికలీ నేను అసలు కారం తిన్నాను సో ఇది కూడా నేను చాలా తక్కువ కారం వేయించుకొని చేసుకున్నా చేయించుకున్నా చెప్తాను నేను తిని ఎలా ఉందో చూడండి ఎలా ఉంది బాగుందా చాలా బాగుంది ఇది ఓకే చాలా యమ్మీ ఉంది సో నేను లెస్ స్పైసీ చెప్పాను కాబట్టి మిగతా టేస్ట్ బాగా తెలుస్తుంది ఒకవేళ స్పైసీ చెప్పుంటే ఆ స్పైసెస్ బాగా తెలిసేది ఓకే వెరీ నైస్ అండి మోర్ ఓవర్ బటర్ కూడా వేశారు కదా పైన ఆ సాఫ్ట్గా బటర్ ఫ్లేవర్ కూడా వస్తుంది చాలా బాగుంది సో తందూరి అయింది ఇండియన్లో ఏం చెప్తారు ఇండియన్లో తందూరి పటియాలా చికెన్ చెప్పేద్దాం పటియాలా చికెన్ స్పెషల్ సో భయ్య పటియాలా చికెన్ కూడా చేయించుకుందామా కొంచెం ఆమ్లెట్ గ్రేవీ అన్ని ఉన్న పీస్ తింటా ఓకే ఓకే ఎలా ఉంది ఇది మాత్రం యమ్మీ ఉందండి చాలా టేస్టీ ఉంది ఆ రెస్టారెంట్లో చాలా వరకు ఐటమ్స్ వెళ్తూ ఉంటాయి బయటికి కూడా అవుట్డోర్ క్యాటరింగ్ కానీ బ్యాంకెట్ హాల్ కానీ చాలా వరకు నడుస్తూ ఉంటాయి ఓకే ఇది స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైంది ఇది 5 ఇయర్స్ అయింది 5 ఇయర్స్ సో కొత్తదే ఇంకా వెరీ నైస్ అండి మీరు చెప్పినట్టు 3 కూడా ఎక్సలెంట్ ఉన్నాయి బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది సాఫ్ట్ గ్రేవీ ఉంది ఓకే ఆ క్రీమ్ బటర్ వెరీ స్మూత్ పర్ఫెక్ట్ ఉంది లెస్ స్పైసీలో ఒక అడ్వాంటేజ్ ఏమంటే మిగతా ఫ్లేవర్స్ అన్ని బాగా తెలుస్తాయి తెలిసిపోతుంది వెరీ నైస్ నాకు ఈ పువ్వు కూడా నచ్చింది క్యారెట్ ఐటమ్స్ చాలా బాగున్నాయి చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇవాళ మన ఏబియన్ ఇండియన్ కిచెన్ నెక్స్ట్ వీక్ మీకోసం ఇంకో మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుంటా అంటిల్ దెన్ బై బై